భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంగీత సాహిత్యాలకు తెలుగు సినిమాలో పెద్దపీట వేసిన దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ ఆత్మగౌరవంతో దర్శకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆణిముత్యాలు లాంటి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అగ్రహీయులందరితోనూ ఆయన పనిచేశారు. అయితే నటభూషణ శోభన్ బాబుతో ఆయన అనుబంధం ప్రత్యేకం అని చెప్పాలి. శోభన్ బాబుతో తీసిన చిత్రాల వల్లే నాకు 4 నంది అవార్డులు వచ్చాయి అని చెప్పిన నిగర్వి విశ్వనాథ్. వీరిద్దరి కాంబినేషన్లో అవార్డు చిత్రాలు, అభ్యుదయ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, ఈ చిత్రాలన్నీ ఆర్థిక విజయం సాధించాయి. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర సహాయ దర్శకుడిగా విశ్వనాథ్ పనిచేసిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలు చదువుకున్న అమ్మాయిలు. సుమంగళిలో శోభన్ బాబు గెస్ట్గా నటించారు. ఆ తర్వాత నటరత్న ఎన్టీఆర్ విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు చిత్రాల్లో కూడా శోభన్ బాబు నటించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో నటించినా చాలు అని పెద్ద హీరోలే అనుకునేవారు. అటువంటిది విశ్వనాథ్ శోభన్ బాబు కాంబినేషన్లో 9 చిత్రాలు రావడం విశేషం. సోలో హీరోగా శోభన్ బాబు విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన తొలి చిత్రం చెల్లెలి కాపురం. ఇందులో నల్లని కవిగా శోభన్ బాబు నటించారు. ఆ రోజుల్లో ఆయన ఆ పాత్ర చేయడం నిజంగా సాహసమే. ఎందుకంటే అందగాడుగా శోభన్ బాబుకు ఇమేజ్ ఉంది, పైగా ఎదుగుతున్న దశ. అయినా సాహసించి కవి పాత్రను పోషించారు. బాహ్య సౌందర్యం కంటే మానసిక సౌందర్యం గొప్పదని నిరూపించిన శ్రీరామ్ పాత్రను అద్భుతంగా పోషించారు శోభన్ బాబు. వాణిశ్రీ కథానాయిక. నటుడు బాలయ్య నిర్మించిన తొలి చిత్రం ఇదే. శోభన్ బాబుకు 15,000 పారితోషికం ఇచ్చారు. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో కాలం మారింది చిత్రంలో నటించారు శోభన్ బాబు. ఫిల్మ్ జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం నిర్మించిన ఈ చిత్రంలో అగ్రవర్ణ యువకుడు శ్రీనుగా అద్భుతంగా నటించారు. శారద కథానాయిక. 1972 వచ్చిన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా పొందింది. ఆ తర్వాత శోభన్ బాబు హీరోయిన్ శారద నటించిన శారద చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. శోభన్ బాబు సలహాపై నిర్మాతలు విశ్వనాథ్ను దర్శకుడిగా తీసుకోవడం గమనార్హం. ఇందులో శోభన్ బాబు దీపాత్రాభినయం చేశారు. జయంతి మరో కథానాయిక. సోలో హీరోగా శోభన్ బాబు డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థలో నటించిన తొలి చిత్రం జీవన జ్యోతి. వాణిశ్రీ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు విశ్వనాథ్. 7 ప్రముఖ సంస్థలు శోభన్ బాబును ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించడం విశేషం. అడవిరాముడు చిత్రాన్ని నిర్మించిన సత్యనారాయణ సూర్యనారాయణ, శోభన్ బాబు విశ్వనాథ్ కాంబినేషన్లో నిర్మించిన చిత్రం ప్రేమబంధం. శోభన్ బాబు పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్. చిత్రం పెద్దగా ఆడలేదు. డివిఎస్ సంస్థ శోభన్ బాబు విశ్వనాథ్ కాంబినేషన్లో నిర్మించిన మరో చిత్రం జీవిత నౌక. ఇందులో రైతు పాత్ర పోషించారు శోభన్ బాబు. జయప్రద, జయసుధ హీరోయిన్లు. ఈ సినిమా కూడా ఆడలేదు. విశ్వనాథ్ శోభన్ బాబు కాంబినేషన్లో డివిఎస్ రాజు నిర్మించిన 3వ చిత్రం కాలాంతకులు. అన్యాయంపై పోరాటం చేసే యువకుడిగా శోభన్ బాబు నటించారు. విశ్వనాథ్ చిత్రాలు యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్ ఉండవు. కాలాంతకుల చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో మొదట ఈ సినిమా చేయడానికి విశ్వనాథ్ అంగీకరించలేదు. శోభన్ బాబు, నిర్మాత డివిఎస్ రాజు నచ్చజెప్పి ఒప్పించారు. యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్న పతాక సన్నివేశాలు, ఫైట్స్ చిత్రీకరించే బాధ్యతను కేఎస్ఆర్ దాస్కు అప్పగించారు.
ఈ చిత్రం కమర్షియల్గా సక్సెస్ అయింది. కాలాంతకుల చిత్రం తర్వాత శోభన్ బాబు విశ్వనాథ్ కాంబినేషన్లో మరే సినిమా రాలేదు. ఎక్కువ హిట్స్ ఉండడంతో హీమ్యాన్ అభిమానులు ఇది గోల్డెన్ కాంబినేషన్ అని గర్వంగా చెబుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.